సిద్ధిపేట జిల్లా అక్కనపేట మండలం చౌడు తాటాలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు. గిరిజన నాయకుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగ్ భండార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఆల్ ఇండియా బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు ప్రత్యేక నృత్యాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతని వంశానికి సంబంధించినటువంటి రామరాజ్ మహారాజ్ ముందనే చనిపోయాడు. మొత్తం ఆయన గుడి, ఇప్పుడు ఆయన రుమాల్, అవన్నీ పాకడి, అవన్నీ ఉన్నాయి. ఇన్నేళ్ల నుంచి వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ ఆడబెట్టినటువంటి రామరాజ్ మహారాజ్ చనిపోయారు. దాన్ని మనం అందరం వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం. మరి అంత గొప్ప ఆరాధన కలిగినటువంటి వ్యక్తికి ఇవాళ యావత్ దేశంలోని 57లో సిపాయిల తిరుగుబాటు ఉన్నప్పుడు ఈ దేశంలోని బంజారాలు ఈ దేశ హితం కోసం సిపాయిలకు బ్రిటిష్ వారికి సహాయ నిరాకరణ చేసి మన సిపాయిలకు సహాయం చేసి గూఢాచారులుగా ఉన్నందుకు వాళ్లను నరికి చంపినటువంటి చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఇవ్వద్దని క్యాటిల్ ట్రెస్పాస్ యాక్ట్ తీసుకొచ్చారు. అరే ఎవడ ఇప్పుడు నన్ను తెలుగు తీసేయమన్నటువంటి ఎవడు? అసలు వాళ్ళు ఉన్నారా? వాళ్ళ చరిత్ర చూసుకోమని ఎన్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని ఉన్నారో వాళ్ళు. లంబడోళ్ళకి అది లేదు, అది ఇక్కడ వెనక రాసిన చూడండి. చిత్రమైంది 27th July 1977 నుంచి మనం ట్రైబల్స్ గా 43 సంవత్సరాలుగా మనం పొందుతా ఉన్నాం. 43 అవుతుంది కనుక దానికంటే ముందు మంచి కార్యక్రమం ఆయనకే ఒక భోగ భండారం చేస్తామనేటువంటి పద్ధతిలో ఆయనే ఇది నిర్వహించారు. 282వ జయంతి రేపు 15 ఫిబ్రవరి నుంచి మొదలైంది.